జిల్లా జడ్జిపై దేశద్రోహం కేసు ఇంతకీ ఆయన చేసిన తప్పేంటో తెలుసా వైసీపీ సర్కార్ అధికారులకు వచ్చాక రాష్ట్రంలో రెండవ దేశద్రోహం ద్రోహం కేసు నమోదైంది సీఎం జగన్పై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో చిత్తూరు జిల్లాకు చెందిన జడ్జ్ రామకృష్ణపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు స్థానిక కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపారు ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లాతో పాటు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు పైన వైసీపీ సర్కార్ దేశద్రోహం కేసు నమోదు చేసింది జాతీయ స్థాయిలో మోదీ సర్కార్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై వరుసగా దేశద్రోహం కేసులు పెడుతూ ఉండగా ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా అదే బాట పట్టినట్లు కనిపిస్తోంది ఏపీలో ఇప్పటికే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావుపై వైసీపీ సర్కార్ నిఘా పరికరాల కొనుగోలు కేసులో దేశద్రోహం కేసు నమోదు చేయగా ఇప్పుడు చిత్తూరు జిల్లాకు చెందిన జడ్జి రామకృష్ణ పైన అదే అస్త్రాన్ని ప్రయోగించింది దీంతో వైసీపీ హయాంలో ఇది రెండవ దేశద్రోహం కేసుగా రికార్డులకు ఎక్కింది చిత్తూరు జిల్లాకు చెందిన జడ్జి రామకృష్ణ కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వానికి కంటిలో నలుసుగా మారిపోయారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన ప్రభుత్వం పైన మంత్రి పెద్దిరెడ్డి పైన సీఎం జగన్ పైన విమర్శలకు దిగుతున్నారు దీంతో ఆయన్ను గతంలో ఓసారి అరెస్ట్ చేసిన ప్రభుత్వం తాజాగా మరోమారు ఆయన సీఎం జగన్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుంది దీంతో ఆయనపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు అంతేకాదు స్థానిక కోర్టులో హాజరుపరిచి పద్నాలుగు రోజుల రిమాండ్కు కూడా పంపారు ఈ నెల పన్నెండున ఓ టీవీ ఛానల్ అమెరికా మానవ హక్కుల నివేదిక రెండు వేల ఇరవైపై నిర్వహించిన చర్చలో పాల్గొన్న జడ్జి రామకృష్ణ జగన్ కంసుడిలా తయారయ్యాడు ఈ రాక్షసుడిని రాక్షస పాలనను అంతం చేయడానికి నేను కృష్ణుడిగా భావించి నరకాసురుడు కంసుడైన జగన్ను ఎప్పుడు శిక్షించాలా అని ఎదురు చూస్తున్నానని అన్నట్లు పోలీసులకు జయరామచంద్రయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన పీలేరు పోలీసులు జడ్జి రామకృష్ణపై సెక్షన్ నూట ఇరవై నాలుగు ఏ క్రింద దేశద్రోహం కేసుతో పాటు సెక్షన్ నూట యాభై మూడు నూట యాభై మూడు ఏ క్రింద వివాదాస్పద వ్యాఖ్యల కేసులను కూడా నమోదు చేశారు జడ్జి రామకృష్ణ సీఎం జగన్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశద్రోహం కేసు నమోదు చేసిన పీలేరు పోలీసులు ఆయన అరెస్ట్ చేసిన తీరుపై విమర్శలు వచ్చాయి రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న రామకృష్ణ కరోనా పరీక్షలు చేయించుకునేందుకు వెళుతూ ఉండగా పీలేరు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానిక పీఎస్ కు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు తరువాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు పంపారు పోలీసుల తీరుపై ఆయన కుమారుడు వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు తన తండ్రికి ఏమైనా జరిగితే ప్రభుత్వం సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డి బాధ్యత వహించాలన్నారు